హాయ్ ఎవ్రీవన్. సో మన ముందు వీడియోలో పైథాన్ బిగినర్స్ కోసం ఉపయోగపడే బుక్స్ ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఈ వీడియోలో మీకు ఆల్రెడీ ఒక బేసిక్ ఐడియా వచ్చింది పైథాన్ మీద, ఇంకా మీరు అప్గ్రేడ్ అవ్వాలనుకుంటున్నారు. సో మీ కెరీర్ వచ్చేసి పైథాన్ బేసిక్ నుండి డేటా అనలిస్ట్కు, సో డేటా అనలిస్ట్కు అప్గ్రేడ్ చేయాలని మీరు అనుకుంటే మీకు ఉపయోగపడే టెక్స్ట్ బుక్ వచ్చేసి పైథాన్ ఫర్ డేటా అనాలసిస్ రిటన్ బై వెస్ మెక్కినే. ఈ ఆథర్కి సంబంధించిన బుక్ అనేది మీకు యూజ్ అవుతుందండి. సో ఈ వెస్ మెక్ అనే వ్యక్తి పాండాస్ సంబంధించింది డెవలప్ చేసిన వన్ ఆఫ్ ద మెయిన్ పర్సన్. సో ఈయన ఐడియాలోకి వెళ్ళి క్రియేట్ అయిందే మనకి పైథాన్ పాండాస్ అనమాట. కావాలంటే మీరు గూగుల్లో కూడా సెర్చ్ చేసి చూడండి. సో పాండాస్ డెవలప్డ్ బై వెస్ మెకెనే స్టార్టెడ్ బిల్డింగ్ వాట్ వుడ్ బికమ్ పాండాస్ ఎట్ ఏక్యూఆర్ క్యాపిటల్ వైల్ హీ వాజ్ ఏ రీసెర్చర్ దేర్ ఫ్రమ్ 2007 to 2010. ద డెవలప్మెంట్ ఆఫ్ పాండాస్ ఇంట్రొడ్యూస్డ్ ఇన్ టు పైథాన్ మెనీ కంపేరబుల్ ఫీచర్స్ ఆఫ్ వర్కింగ్ విత్ డాటా ఫ్రేమ్స్ దట్ వర్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ఆర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. సో ఇక్కడ ఇంకా డీటెయిల్గా మనకు వికీపీడియా ఓపెన్ చేస్తే వికీపీడియాస్ కూడా డీటెయిల్గా వస్తాయి, హిస్టరీ, డాటా మోడల్స్ అవన్నీ కూడా. సో ఇక్కడ ఒరిజినల్ ఆథర్ వెస్ మెకే, తర్వాత ఇప్పుడు గ్రూప్ ఆఫ్ పీపుల్స్ అంటే వెస్ మెకే అండ్ పాండాస్ టీమ్ అనే కూడా ఒకటి ఫామ్ అయ్యి వాళ్ళు ఇంకా అప్గ్రేడ్ చేసుకుని వెళ్ళిపోతున్నారు అనమాట. సో ఆథర్కి సంబంధించింది వెస్ మెకేనే. ఇనిషియలీ రిలీజ్ వచ్చేసి 11 జనవరి 2008, 16 ఇయర్స్ అగో అనమాట. ప్రజెంట్ రిలీజ్ వచ్చేసి 2.2.1 వర్షను 23 ఫిబ్రవరి 2024. సో 46 డేస్ అగో 46 రోజుల ముందు రిలీజ్ చేశారనమాట. దీనికన్నా ముందు రిలీజ్ వచ్చేసి ప్రీవియస్ రిలీజ్ వచ్చేసి 2.0 RC1 15 మార్చి 2023. సో ఇలా వీళ్ళు ఎప్పటికప్పుడు వాళ్ళ యొక్క పాండస్ డేటా ఫ్రేమ్ని అప్గ్రేడ్ చేసుకుని వెళ్ళిపోతున్నారు. మీకు దీనికి సంబంధించిన కాంటెంట్ కావాలంటే పాండస్ ఆర్గనైజేషన్ వెబ్సైట్ కూడా ఉంటుంది, దానికి వెళ్ళి మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఈ బుక్లో ఓన్లీ ఫర్ డాటా అనలిస్ట్ కోసం మాత్రమే, సో డాటా సైన్స్ కాదండి, సో డాటా అనలిస్ట్ మాత్రమే. సో డాటా అనలిస్ట్కి సంబంధించిన రోడ్ మ్యాప్ మీరు చూసారు కదా ఆల్రెడీ. డాటా అనలిస్ట్లో మనకు కావాల్సింది 6 స్టెప్స్ మాత్రమే. ఒకటి మ్యాథ్స్ అండ్ స్టాటిస్టిక్స్, ఎక్సెల్, ఏదైనా ఒక డేటాబేస్ లాంగ్వేజ్, తర్వాత పైథాన్ బేసిక్స్, డాటా విజువలైజేషను, తర్వాత బీఐ టూల్స్. సో డాటా విజువలైజేషన్ సంబంధించింది అప్ టు ఈ పోర్షన్ వరకు మనకి ఈ బుక్లో ఫైండ్ అవుట్ అవుతుంది అనమాట. సో స్టాటిస్టిక్స్, ఎక్సెల్ అంటే సపరేట్ చాప్టర్, ఆల్రెడీ మీరు రెగ్యులర్గా యూజ్ చేస్తారు. ఎస్క్యూఎల్ సంబంధించి కూడా సపరేట్గా ఉంటుంది. సో స్టాటిస్టిక్స్, పైథాన్, డాటా విజువలైజేషన్ ఈ పోర్షన్స్ అన్నీ కూడా ఇందులో మనకు కవర్ అవుతాయి. మీరు ఓన్లీ డాటా అనలిస్ట్ కావాలంటే ఈ బుక్ మీకు బెస్ట్ యూజ్ అవుతుంది. సో దీంట్లో మనకి చాప్టర్స్ ఏమేమి ఉంటాయో కూడా ఇక్కడ ఉండడం జరిగింది. సో ఈ నేను చూపిస్తున్న బుక్ వచ్చేసి ప్రీవియస్ వర్షన్ బుక్ అండి. ఈ వర్షన్ సంబంధించింది 2012 రిలీజ్ అయింది. సో ఇది ఫస్ట్ ఎడిషన్ అనమాట. సో ఇప్పుడు ఫస్ట్ ఎడిషన్ కాదు, ఇప్పుడు ప్రజెంట్ 3rd ఎడిషన్ రన్ అవుతుంది. సో మీరు లేటెస్ట్ బుక్ ఫాలో అవ్వాలి అంటే, ఈ బుక్లో ఫైండ్ అవుట్ అవ్వట్లేదు లేటెస్ట్ బుక్. దానికి వీళ్ళు ఒక వెబ్సైట్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. ఆ వెబ్సైట్ వచ్చేసి వెస్ మెక్కెనే అనే నేమ్తో ఉంటుందండి. ఆ వెస్ మెక్కెనేకి సంబంధించింది మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే అతనికి సంబంధించిన పాండాస్ డాటా అనాలిసిస్ ఫర్ వెస్ మెకెనే సెర్చ్ చేయండి, మీకు ఈ విధంగా రిజల్ట్ వస్తుంది. ఇందులో మనకి ఉండే చాప్టర్స్ పైథాన్కి సంబంధించిన లాంగ్వేజ్ బేసిక్స్, ఐపైథాన్ అండ్ జూపిటర్ నోట్బుక్స్, అంటే మనం ఏదైతే యూజ్ చేయబోయే ప్లాట్ఫామ్ ఉందో అది జూపిటర్ నోట్బుక్ సంబంధించింది. సో ఈ జూపిటర్ నోట్బుక్ గురించి కూడా ఇందులో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. తర్వాత చాప్టర్ 3 వచ్చేసి బిల్ట్ ఇన్ డాటా స్ట్రక్చర్స్, ఫంక్షన్స్ అండ్ ఫైల్స్. ఆల్రెడీ మీరు క్లాస్ 11 క్లాస్ 12 బుక్స్ చదివితే మీకు ఈ కాన్సెప్ట్స్ మీద ఒక ఐడియా ఉంటుంది. సో నేనేమన్నాను, ఒక బుక్ చదివేటప్పుడు ఇంకో బుక్ కంపేర్ చేయొద్దన్నాను. సో ఆ బుక్ చదివేంతవరకు ఈ బుక్ దగ్గర రాకండి. ఆ బుక్ చదవడం పూర్తయింది, మీకు ఒక ఐడియా వచ్చింది అన్న తర్వాతనే ఈ బుక్ మీరు టచ్ చేయండి, అప్పటిదాకా ఈ బుక్ దగ్గర రాకండి. సో ఇది చాప్టర్ 3 అండి. తర్వాత నంపై బేసిక్స్. సో ఇక్కడ నుండి మీకు అనాలిసిస్ స్టార్ట్ అవుతుంది. సో న్యూమరికల్
న్యూమరిక్ అనాలిసిస్ చేయడానికి మనకు నంపై మాడ్యూల్ అనేది ఉపయోగపడుతుంది. నంపై మాడ్యూల్ ఏ విధంగా ఇన్స్టాల్ చేసుకోవాలో, ఏ విధంగా మనము ప్రోగ్రామ్ జూపిటర్ నోట్బుక్లో కానీ పైథాన్ ఇంటర్ప్రిటర్లో కానీ మనం ఎట్లా ఇంపోర్ట్ చేసుకోవాలన్నది కూడా ఇందులోకి వచ్చేస్తుంది. దీనికి సంబంధించిన మాడ్యూల్స్ ఏమున్నాయి, లైబ్రరీస్ ఏముంటాయి, ఇవన్నీ కూడా ఇందులో చూస్తారు. గెట్టింగ్ స్టార్టెడ్ విత్ పాండాస్, సో పాండాస్ సంబంధించింది ఇక్కడ ఇందులో ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. డేటా లోడింగ్, స్టోరేజ్ అండ్ ఫైల్ ఫార్మాట్, డేటా క్లీనింగ్ అండ్ డేటా ప్రిపరేషను, డేటా వ్రాంగ్లింగ్, జైన్ కంబైన్ అండ్ రీషేపు, ప్లాటింగ్ అండ్ విజువలైజేషను, డేటా అగ్రిగేషన్ అండ్ గ్రూప్ ఆపరేషన్స్, టైమ్ సిరీస్, ఇంట్రడక్షన్ టు మోడల్ లైబ్రరీ ఇన్ పైథాన్, డేటా అనాలిసిస్ ఎగ్జాంపుల్స్. సో మొత్తం 13 చాప్టర్స్ ఉన్నాయండి. సో ఈ 13 చాప్టర్స్ మీరు ప్రిపేర్ అయితే, ఈ 13 చాప్టర్స్ మీదే మీకు పూర్తి అవగాహన వస్తే మీరు కంపల్సరిగా డేటా అనలిస్ట్ అవుతారనండి. అంటే మీరు సిన్సియర్గా ఎఫర్ట్ పెడితే, సిన్సియర్గా ట్రై చేస్తే మీకు డేటా అనలిస్ట్ అనేది బిగినర్, అంటే ఒక మనకు సాఫ్ట్వేర్ కంపెనీలో డేటా సైడ్ ఒక అనలిస్ట్ జాబ్ అనేది బిగినర్ జాబ్ అనుకుందాము. సో బిగినర్ జాబ్ అనేది మీకు గ్యారంటీగా వస్తుంది. దానికి మీరు పెట్టాల్సింది ఎఫర్ట్స్ పెట్టాలి, టైం టు టైం ప్రిపేర్ అయితే సరిపోతుంది. మీరు డేటా అనలిస్ట్ అయ్యారు, కొంత కెరీర్ గ్యాప్ వచ్చి కొంత కెరీర్ రన్ అయింది, సో నెక్స్ట్ దాన్ని మీరు అప్గ్రేడ్ చేయాలంటే డేటా సైన్స్ మనకి. సో డేటా సైన్స్ సంబంధించింది మనకి బుక్స్ వచ్చేసి 2 టైప్స్ బుక్స్ ఉన్నాయండి. ఇది పైథాన్ డేటా సైన్స్ హ్యాండ్ బుక్, సో రిటర్న్ బై జేక్ వెండర్ ప్లస్. సో ఇందులో మనకి ఇది సెకండ్ ఎడిషన్ అండి నేను చూసేది. సో ఇది ఈ బుక్లోకి డౌన్లోడ్ చేసింది, సారీ ఇది ఫస్ట్ ఎడిషన్ ఉంది ఇక్కడ కూడా 2016, బట్ సెకండ్ ఎడిషన్ కూడా వచ్చింది. అది ఇందులో నేను డౌన్లోడ్ చేసుకుంది. ఇక్కడ ఫ్రీ బుక్స్ ఉంటాయి సైట్స్, ఫ్రీ బుక్ సైట్కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవడం జరిగింది. సో వీళ్ళు కూడా ఐపైథాన్తో స్టార్ట్ చేశారు, అంటే జూపిటర్ నోట్బుక్ గురించి. సో బేసిక్ జూపిటర్ నోట్బుక్స్ ఇచ్చుకుంటారు, తర్వాత ఇంట్రడక్షన్ టు నంపాయి. సో నంపాయి, పాండాస్ కామన్గా మనం పైథాన్ యూజ్ చేస్తాము, పాండాసు, తర్వాత విజువలైజేషన్ విత్ మ్యాట్ప్లాట్ ల్యాబ్, మిషన్ లెర్నింగ్. ఇక్కడ నుండి మనకు డేటా సైన్స్ అంటే మిషన్ లెర్నింగ్ కాన్సెప్ట్ ఇంక్లూడ్ అవుతుంది. సో డేటా అనలిస్ట్ వరకు ఏంటి, డేటా అనలిస్ట్ వచ్చేసి పైథాన్ బేసిక్స్, పైథాన్ ఉప్స్ కాన్సెప్ట్స్, నెక్స్ట్ వచ్చేసి నంపాయి, పాండాస్, విజువలైజేషన్తో పాటు బీఐ టూలు అడిషనల్గా ఏదైనా కూడా నేర్చుకుంటే అది డేటా అనలిస్ట్ అక్కడి వరకు మీకు రోల్ ఉంటుంది. తర్వాత డేటా సైన్స్. సో డేటా సైన్స్ ఏంటి, మిషన్ లెర్నింగ్, వాట్ ఈజ్ మిషన్ లెర్నింగ్, టైప్స్ ఆఫ్ ఇంట్రడక్షన్స్ టు సైకిట్ లెర్నింగ్, సో ఇవన్నీ కూడా మనకు మిషన్ లెర్నింగ్ కాన్సెప్ట్లో వస్తాయన్నమాట. సో ఇదంతా మీకు డేటా సైన్స్ రోలు. ఇది ఒక బుక్, దీంతో పాటు అడిషనల్గా ఒక బుక్ ఉంటుందండి. సో ఇది ఇంకా అడ్వాన్స్ యూజర్స్, సో ఇది కూడా అడ్వాన్స్ యూజర్సే, బట్ ఇంకా ఇన్డెప్త్గా ఉంటుంది. ఈ బుక్కి ఏంటంటే, ఈ బుక్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి వాళ్ళ యొక్క ఫస్ట్ చాప్టర్కి నెక్స్ట్ చాప్టర్కి లింక్ అయి ఉంటుంది. ఈ బుక్లో ఉన్న ఎగ్జాంపుల్స్ మీరు ఎగ్జిక్యూట్ చేయాలి అంటే చాప్టర్1కి చాప్టర్2కి మీకు లింక్ అయి ఉంటుంది. చాప్టర్1కి సంబంధించిన ఏవైతే ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్స్ ఉన్నాయో వాటిని ఆ నేమ్తో సేవ్ చేసుకొని, అది మనము ఫంక్షన్ రూపంలో సేవ్ చేసుకొని చాప్టర్ రూపంలో నెక్స్ట్ చాప్టర్ మీరు ఓపెన్ చేసి ఎగ్జిక్యూట్ ప్రాక్టీస్ చేసేటప్పుడు చాప్టర్1కి సంబంధించిన ఫంక్షన్ని చాప్టర్2లో ఉన్న ప్రోగ్రామ్స్కి మనము ఇంపోర్ట్ చేసి కోడ్ ఎగ్జిక్యూట్ చేస్తేనే ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఈ బుక్ మీరు రీడ్ చేసేటప్పుడు ఆల్రెడీ ఈ జేక్ సంబంధించిన టెక్స్ట్ బుక్ ప్రాక్టీస్ చేసి ఉండి మీకు పైథాన్ మీద, పైథాన్ సారీ డేటా అనలిస్ట్ మీద, డేటా సైన్స్ మీద ఒక అవగాహన ఐడియా వస్తే ఈ బుక్కి వెళ్ళండి. ఈ బుక్లో ఉన్న ఎగ్జామ్స్ అన్నీ మీరు ప్రిపేర్ అయితే, మీరు ఫుల్ ఫ్లెడ్జ్గా ఎగ్జిక్యూట్ చేశారనుకోండి, మీకు కంప్లీట్గా పైథాన్కి సంబంధించిన డేటా సైన్స్ నాలెడ్జ్ వచ్చినట్టు. సో ఇది సెకండ్ ఎడిషన్ మే 2019లో వచ్చింది. సో ప్రస్తుతం నేను సెకండ్ ఎడిషన్ చూపిస్తున్నాను. సో ఇందులో ఏంటి అంటే ఒక చాప్టర్కి లింక్ అయి ఉంటుంది. సో ఇప్పుడు లీనియర్ ఆల్జీబ్రా ఎగ్జాంపుల్ ఇది చాప్టర్ ఉందనుకోండి, దీంట్లో ఎగ్జామ్స్ వెక్టర్స్ ఉన్నాయి, మ్యాట్రిక్స్ ఉన్నాయి. సో ఈ లీనియర్ ఆల్జీబ్రా మీరు ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత మళ్ళీ స్టాటిస్టిక్స్ ఓపెన్ చేసి, స్టాటిస్టిక్స్లో ఎక్కడైనా ప్రోగ్రామ్ వచ్చినప్పుడు స్టాటిస్టిక్స్లో మన ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఫంక్షన్స్ కొన్ని ఉంటాయి లీనియర్ ఆల్జీబ్రా సంబంధించింది. సో అందులో ఆ ఫంక్షన్ మనము అక్కడ ఆ కోడ్ ప్రకారం ఫాలో అవుతే మనకి ఒక్కోసారి ఎర్రర్ వస్తుంది. అది ఎగ్జిక్యూట్ చేయాలంటే బిఫోర్ చాప్టర్ సంబంధించిన కోడ్ ఫంక్షన్తో రాసి దాన్ని దీనికి ఇంపోర్ట్ చేసుకుంటే మనకు ప్రాపర్గా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ 3 బుక్స్, ఒకటి వెస్ మెక్కెనైకి సంబంధించిన బుక్ ఫర్ డేటా అనలిస్ట్ అండ్
డాటా సైన్స్కి వచ్చేసి జేక్ వెండర్ ప్లాస్, ఇవి రెండు బుక్స్ మీరు ప్రిపేర్ అయినా చాలు. ఈ రెండు బుక్స్ మీరు ప్రిపేర్ అయ్యి మీరు మీ కెరీర్ అప్గ్రేడ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ నా వీడియోలో యూట్యూబ్ ఛానల్స్ సంబంధించింది పైథాన్ రిలేటెడ్ యూట్యూబ్ ఛానల్స్ ఏమున్నాయనేది ఆ నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోస్, థ్యాంక్ యూ టు ఆల్.